అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోమంతి, అంటే మనోతో మాట మంతి అన్నమాట. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మీరందరూ సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి లైక్ షేర్ సబ్స్క్రైబ్తో నాకు మరియు నా ఛానల్కి బోల్డ్ అంత మోటివేషన్ దొరుకుతుంది. ప్లీజ్ కీప్ డూయింగ్ దట్. అతుకుతుకు ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నా వీడియో రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చేయడానికి 3 వీక్స్ ఎందుకు పట్టిందో మీకు తప్పకుండా చెప్పాల్సిందే. 3 వీక్స్ బ్యాక్ మేము బేబీని తీసుకొని మా ఫస్ట్ బీచ్ ట్రిప్కి వెళ్ళాం, పానమా సిటీ ఫ్లోరిడాకి. వీడియో పెట్టాను, చూసే ఉంటారు. దాని తర్వాత వచ్చి భూమి అన్నప్రాసన చేసుకొని తీరిక చూసుకొని వీడియో చేసేసరికి ఈ టైం పట్టింది. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్. ప్రీవియస్గా నా వీడియోస్ అన్నీ కోవిడ్ బేస్డ్ ఉండినాయండి. ఇండియాలో మరియు యుఎస్లో సిచ్యువేషన్ బట్టి హెల్ప్ఫుల్ అవుతాయని కొన్ని వీడియోస్ చేశాను. మరి ఇప్పటి నుంచి మనము కోవిడ్ సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ టాపిక్, ప్రెగ్నెన్సీ సిరీస్. మరి ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేయడానికి ఒక ఫస్ట్ వీడియో, యుఎస్ ఇంకా ఇండియాలో ప్రెగ్నెన్సీ కేర్ అండ్ డెలివరీ కేర్లో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ వీడియోని 2 పార్ట్స్ కింద బ్రేక్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ కేర్ డిఫరెన్సెస్ అండ్ సెకండ్ పార్ట్ 2 వీక్స్ తర్వాత అప్లోడ్ అవుతుంది, అది డెలివరీ కేర్. మీ అందరికీ ఒక మెయిన్ గమనిక ఏంటంటే నేను ఆల్టర్నేట్ వీక్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సో దయచేసి మీరు ఫాలో అవుతుంటే ఒక 2 వీక్స్ తర్వాత చూస్తే ఛానల్లో కొత్త వీడియో ఉంటుంది. మరి ఆలస్యం దేనికి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసి జెండర్ డిటర్మినేషన్. ఇండియాలో 1994లో ప్రీకన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ అని లా పాస్ చేశారు. ఈ లా యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పట్లో ఫీమేల్ ఫిటిసైడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, అంటే కడుపులో ఒకవేళ బేబీ గర్ల్ పెరుగుతూ ఉంటే చాలామంది అబార్ట్ చేసుకొని టర్మినేట్ చేసుకుంటున్నారని ఈ లా పాస్ చేయడంతో ఏంటంటే కడుపులో పెరుగుతున్న బేబీ అబ్బాయి అమ్మాయి తెలియకుండా ఫుల్ టర్మ్ డెలివరీ చేస్తారు. మరియు యునైటెడ్ స్టేట్స్లో ఈ లా లేకపోవడం వల్ల పేరెంట్స్కి 10 to 12 వీక్స్ అప్పుడు జెండర్ డిటర్మినేషన్ టెస్ట్ని డాక్టర్స్ ఆఫర్ చేస్తారండి. 10 to 12 వీక్స్ అప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారా బ్లడ్లో రొటేట్ అవుతున్న ఫ్లో అవుతున్న ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్తో అది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవచ్చు. 10 to 12 వీక్స్ అప్పుడు చేసుకోకపోతే 20 వీక్స్ అప్పుడు ఫుల్ అనాటమీ స్కాన్ అని ఉంటుంది, అంటే బేబీకి మొత్తం ఏదైనా బర్త్ డిఫెక్ట్స్ తర్వాత ఫిజికల్ డిఫెక్ట్స్ డిఫార్మిటీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెక్ చేసేటప్పుడు జెనిటల్ ఏరియాని చూసి అమ్మాయా అబ్బాయా అనేది కూడా చెప్పగలుగుతారు డాక్టర్స్. యునైటెడ్ స్టేట్స్లో పేరెంట్స్కి ఫీటస్ 10 to 13 వీక్స్ మధ్యన ఓ వైడ్ వెరైటీ ఆఫ్ జెనెటిక్ టెస్ట్లని ఆఫర్ చేస్తారు. బేసిక్ వచ్చేసి ట్రైసోమీ ఆఫ్ 21st క్రోమోజోమ్ అంటారు, అంటే 21st క్రోమోజోమ్ వచ్చేసి, వెల్ లెట్స్ క్విక్లీ గెట్ టు ద బేసిక్స్, బాడీలో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే ప్రతి మనిషికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. 44 వచ్చేసి మన రెగ్యులర్ క్రోమోజోమ్స్, లాస్ట్ 2 వచ్చేసి జెనెటిక్ క్రోమోజోమ్స్, అంటే ఒకటి XX అయితే బేబీ గర్ల్, XY అయితే బేబీ బాయ్. సో ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ గురించి టెస్ట్ చేసినప్పుడు 21st క్రోమోజోమ్ 1 పేర్, అంటే 2 యూనిట్స్గా ఉండకుండా 3 ఉన్నప్పుడు ఒక జెనెటిక్ డిజార్డర్ కాల్డ్ డౌన్ సిండ్రోమ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది బేబీలో. అదేంటంటే ఫేషియల్ డిఫార్మిటీ, తర్వాత మెంటల్ డెవలప్మెంట్లో బ్రెయిన్ డెవలప్మెంట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ అగైన్ వైడ్ వెరైటీ ఆఫ్ స్పైన్ అండ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా టెస్టింగ్ చేస్తారు. మదర్ ఒకవేళ లో ప్రెగ్నెన్సీ రిస్క్ అయితే, అంటే లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే 35 బిలో ఉంటే, ఈ టెస్టులు చేశాక సెకండ్ ట్రైమిస్టర్లో పెద్దగా టెస్టులు ఆఫర్ చేయరు. సపోజ్ మదర్ కనుక 35 ప్లస్ అయితే, అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే, సెకండ్ ట్రైమిస్టర్లో కూడా ఇంకొన్ని జెనెటిక్ టెస్టింగ్ చేస్తారన్నమాట. ఈ జెనెటిక్ టెస్టింగ్ బ్లడ్ శాంపిల్ తీసుకొని డిఫరెంట్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి. బేస్డ్ ఆన్ అమెరికాలో చాలా మటుకు ప్రెగ్నెన్సీ కేర్ అంతా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. సో ఇన్సూరెన్స్ బట్టి ఏ కంపెనీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫర్ చేస్తుంది అనేది వేరీ అవుతుందన్నమాట. వేరాజ్ ఇండియాకు వస్తే ఇది ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్ కాదు. అంటే సపోజ్ మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళారంటే డెఫినెట్గా ఈ టెస్ట్లన్నీ ఉంటాయి, వాళ్ళు ఆఫర్ చేస్తారు అండ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సపోజ్ స్మాల్ అండ్ మీడియం సైజ్ క్లినిక్స్కి వెళ్తే లేదా టౌన్స్కి వెళ్తే ఇది జెనెటిక్ టెస్టింగ్ అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్ కాదు. సో అది వచ్చేసి ఇంకొక మేజర్ డిఫరెన్స్.
కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే అండి, ఇండియన్ లీనియేజ్ అంటే ఏషియన్ డిసెంట్ ఉన్న వాళ్ళకి, లో రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న మదర్స్కి ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ చాలా తక్కువ పర్సెంట్లో ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ లైక్ అబౌట్ 1 in about 10,000 ఆర్ 1 in 1 lakh కైండ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది. సో మీరు జెనెటిక్ టెస్టింగ్ గురించి వరి అవ్వాల్సిన ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెంట్ సిపిఆర్ అండ్ కార్ సీట్ ఇన్స్టలేషన్. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిసస్టికేషన్. మీరు సినిమాల్లో చూసే ఉంటారు, ఎవరైనా స్పృహ తప్పి పడిపోగానే అందరినీ వెంటనే గబగబ పక్కకి జరిపేసి వాళ్ళ నోట్లో నోరు పెట్టి ఊది చెస్ట్ పైన ప్రెస్ చేస్తారనమాట, చెస్ట్ ప్రెస్ చేస్తారు. అండ్ దాంతో ఏంటంటే ఆక్సిజన్ వచ్చేసి హార్ట్ మళ్ళీ పంపింగ్ స్టార్ట్ చేస్తుంది. సో పిల్లల్లో కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇది అంటే ఏదన్నా చిన్న టాయ్తో ద్వారా ఏదన్నా నోట్లో వేసుకొని వాళ్ళు చోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. మనము పెద్దగా ఇవన్నీ పట్టించుకోము, అమెరికాలో కొంచెం వీళ్ళు ఓవర్గా ఆలోచిస్తారు కాబట్టి. ఇన్ఫెంట్ సిపిఆర్ అనేది విచ్ ఇస్ అ మేజర్ లైఫ్ సేవింగ్ టెక్నిక్, ఇది అందరూ పేరెంట్స్కి రావాలి అని ఆ క్లాస్కి వెళ్ళాక నాకు అర్థమైంది. అది వస్తే ఏంటంటే సపోజ్ బేబీ సడన్గా చోక్ చేసుకొని బ్రెత్లెస్ అయిపోయి పడిపోతే, బేబీ బ్లూగా కనిపిస్తున్నా, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినా, మీరు వెంటనే డాక్టర్ ఆఫీస్కి కానీ అంబులెన్స్కి కానీ కాల్ చేసే లోపల మీరు మీ బేబీ లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫెంట్ సిపిఆర్ అనేది ఒక గ్రేట్ లైఫ్ సేవింగ్ టెక్నిక్ బేబీస్ కోసం. సో అది నేర్చుకోవడంతో ఏంటంటే పేరెంట్స్ కొంచెం యూ ఫీల్ మోర్ ప్రిపేర్డ్, లైక్ బేబీ వచ్చాక స్పెషలీ మాకేంటంటే కోవిడ్లో మా పేరెంట్స్ ఇక్కడికి రాలేకపోవడం వల్ల మేము అన్ని విధాలుగా బేబీని చూసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలని డిసైడ్ అయ్యాం. సో ఇన్ఫెంట్ సిపిఆర్ అనేది మాకు చాలా యూస్ఫుల్ క్లాస్, అది కూడా డాక్టర్స్ ఇక్కడ యుఎస్లో ఆఫర్ చేస్తారనమాట. ఇంకొకటి వచ్చేసి కార్ సీట్ ఇన్స్టలేషన్. అంటే ఇది ఇండియాలో అసలు ప్రాక్టీస్ చెయ్యరు. ఏంటంటే డిశ్చార్జ్ చేసేటప్పుడు యునైటెడ్ స్టేట్స్లో కంపల్సరీ లేబర్ అండ్ డెలివరీ యూనిట్ తర్వాత బేబీని డిశ్చార్జ్ చేసేటప్పుడు బేబీని చేతిలో పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళడానికి లేదు. వీళ్ళేంటంటే సేఫ్టీ కోసం, బేబీ యొక్క సేఫ్టీ, గాడ్ ఫర్బిడ్ కార్ యాక్సిడెంట్స్లో బేబీస్ ఉంటే వాళ్ళకి ఎటువంటి హామ్ జరగకుండా లేదా లెస్ హామ్ జరిగేలాగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కార్ సీట్ డాడీ పట్టుకొస్తే దాంట్లో బేబీని మొత్తం స్ట్రాప్ చేసి సెక్యూర్ చేసి మమ్మీతో పాటు పంపిస్తారనమాట. సో ఈ ప్రాక్టీస్ ఇండియాలో మనం చూడం. ఇక్కడ ఏంటంటే డెలివరీ జరిగే ముందర కార్ సీట్ ఇన్స్టలేషన్ అనే ఒక క్లాస్ కూడా ఉంటుంది. అంటే మీరు కార్ సీట్ స్ట్రోలర్తో పాటు, మోస్ట్లీ ఇక్కడ చాలా మటుకు స్ట్రోలర్తో పాటు అన్నీ ఒక ప్యాకేజ్ లాగా దొరుకుతాయి. సో కార్ సీట్ తీసుకెళ్తే హాస్పిటల్కి వాళ్ళ క్లాస్లో ఆ కార్ సీట్ ఎందుకు బేబీని కార్ సీట్లో పెట్టాలి అన్న సిగ్నిఫికెన్స్, తర్వాత ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా లెవెల్ చేసుకోవాలి, మీ కార్ కి స్పెసిఫిక్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ నేర్పించి ఇన్స్పెక్షన్ చేసి మన చేతికి ఒక సర్టిఫికేట్ అందిస్తారనమాట. సో ఇది ఒక్కటి కొంచెం మాకు వింతగా అనిపించిన, బేబీ సేఫ్గా ఉంటుంది అని ధైర్యం కలిగింది. అండ్ బేబీని ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా కార్ సీట్లోనే పెట్టుకొని తీసుకెళ్ళాలండి. కార్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా చేతిలో పట్టుకుంటే ఇట్స్ అగేన్స్ట్ లా ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో దట్ వాజ్ ద రీజన్ మేము కార్ సీట్ ఇన్స్టలేషన్ క్లాస్కి వెళ్ళి ఇవి నేర్చుకుంటే విల్ బి బెటర్ ఎక్విప్డ్ అని ఫీల్ అయ్యి క్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్లాసెస్ మాకు యుఎస్లో ఆఫర్ చేసినవి, విచ్ ఇండియాలో ఎక్కువ ఆఫర్ చేయరు అని విన్నాను, ప్రెగ్నెన్సీ క్లాసెస్, చైల్డ్ బర్త్, చైల్డ్ కేర్ అండ్ డాడీ బూట్ క్యాంప్ క్లాసెస్. డాడీ బూట్ క్యాంప్ ఆ మై ఫేవరెట్, ఎందుకో మీకు త్వరలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి చైల్డ్ బర్త్లో ఏంటంటే పేరెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైల్డ్ బర్త్ ఆప్షన్స్ని నేర్పిస్తారండి. లమాజ్ బ్రీతింగ్ టెక్నిక్, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్, బ్రీత్ చేసి బేబీని పుష్ చేయడం నార్మల్ డెలివరీ, వెజైనల్ డెలివరీలో. సెకండ్ వచ్చేసి హిప్నో బర్తింగ్లో ఏంటంటే ఇది బాగా మీ ఇంటి కంఫర్ట్లోనే నర్స్ మిడ్వైఫ్ కానీ మీతో పాటు ఉండి మ్యూజిక్ పెట్టుకొని మీరు బాల్ యూజ్ చేస్తూ నార్మల్ బర్తింగ్కి. ఏంటంటే కొంతమంది మదర్స్కి చాలా డెలివరీ పీరియడ్ చాలా లేట్ అవ్వచ్చు, లేబర్ పీరియడ్ ఐ మీన్. సో అదంతా కూడా మీ ఇంటి కంఫర్ట్లో కంఫర్టబుల్గా బేబీని డెలివర్ చేయొచ్చు అనమాట. థర్డ్ వచ్చేసి వాటర్ బర్తింగ్. వాటర్ బర్తింగ్ ఈ మధ్య సెలబ్రిటీస్ బాగా ఫేమస్ చేశారు. ఇదేంటంటే బాత్ టబ్లో వాటర్ నింపుకొని నర్స్ ఆర్ డూలా, డూలా అంటే అగైన్ ప్రెగ్నెన్సీ సపోర్ట్ పర్సన్, మిడ్ వైఫ్తో కానీ మీ హస్బెండ్ మీ పక్క నుండి
కంఫర్టబుల్ గా వాటర్ లో బర్త్ చేయొచ్చు బేబీని. సో ఇలాంటి వేరియస్ టెక్నిక్స్ గురించి నేర్పిస్తారన్నమాట. తర్వాత వచ్చేసి చైల్డ్ కేర్ లో బేబీ పుట్టాక ఫస్ట్ 12 మంత్స్ లో బేబీ డెవలప్మెంటల్ చేంజెస్, మైల్ స్టోన్స్ ఇవన్నీ నేర్పిస్తారు. తర్వాత వాళ్ళు ఆకలేసినప్పుడు ఎలా ఏడుస్తారు, రెగ్యులర్ గా ఎలా ఏడుస్తారు ఇవన్నీ కూడా నేర్పిస్తారు. దెన్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేని మదర్స్ కి బ్రెస్ట్ పంపింగ్, ఇలాంటి చాలా టాపిక్స్ ని కవర్ చేస్తారు. దాని తర్వాత నేను చెప్పాను చూడండి నా ఫేవరెట్ డాడీస్ బూట్ క్యాంప్ అని. సో డాడీస్ బూట్ క్యాంప్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా మటుకు ఫోకస్ మదర్ పైన ఉంటుంది. బట్ ఏంటంటే అది ప్రెగ్నెన్సీ అనేది ఫాదర్స్ని కూడా ఇమోషనలీ ఎఫెక్ట్ చేస్తుంది, చేంజ్ చేస్తుంది. సో ఈ డాడీ బూట్ క్యాంప్ క్లాసెస్లో ఏంటంటే న్యూ టు బీ డాడ్స్ ఉంటారు, తర్వాత కొంతమంది ఎక్స్పీరియన్స్ డాడ్స్, రీసెంట్గా బేబీస్ పుట్టిన వాళ్ళు, దెన్ ఒక ట్రైనర్ ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే బేబీని ఎలా చూసుకోవాలో అనే టాపిక్కే కాకుండా ఉమెన్లో జరిగే చేంజెస్, అంటే వాళ్ళ వైఫ్లో జరిగే చేంజెస్, ప్రీ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, హార్మోన్స్ గురించి, తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి, తర్వాత వైఫ్స్ ఎలాంటి సిమ్టమ్స్ డిస్ప్లే చేస్తే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కి కేర్ తీసుకోవచ్చో, ఇలాంటి చాలా టాపిక్స్ని కవర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. అవి నాకు ఎందుకు ఫేవరెట్ అనిపించిందంటే, ఐ మీన్ కొన్ని థింగ్స్ మాకు బేబీ పుట్టాక మా హస్బెండ్ వచ్చేసి నేను కూడా గాబరా పడిపోయి ఇది ఎలా చేయాలరా బాబు అని ఆలోచించే టైంలో ఇది మా క్లాసెస్లో చెప్పారులే ఇది ఎలా చూసుకోవచ్చో నాకు తెలుసు అని అనడం జరిగింది. సో దట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్. అండ్ అగైన్ మా ఇండియన్ ఫ్రెండ్స్తో నాకు మాట్లాడితే తెలిసింది ఏంటంటే అక్కడ రెగ్యులర్గా ఈ క్లాసెస్ని ఆఫర్ చేయరు, బట్ దెర్ ఆర్ సమ్ వేస్ ఆన్లైన్ ఉన్నాయి, డాడీ బూట్ క్యాంప్స్ కానీ ప్రెగ్నెన్సీ క్లాసెస్ కానీ. సో ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే దట్స్ వన్ మేజర్ డిఫరెన్స్, అండ్ నేను హైలీ రికమెండ్ చేస్తాను ఈ క్లాసెస్ని. లాస్ట్ డిఫరెన్స్ వచ్చేసి బర్త్ ప్లాన్. అమెరికాలో OBGYNs మదర్స్ని ఫ్యూ వీక్స్ ముందర బర్త్ ప్లాన్ రాసుకొని రమ్మంటారండి. అది రివ్యూ చేసి వాళ్ళు మెడికల్ రికార్డ్స్లో ఎంటర్ చేస్తారనమాట. బర్త్ ప్లాన్లో చాలా టాపిక్స్ ఉంటాయి, లైక్ మీరు ఎలాంటి బర్తింగ్ టెక్నిక్ని ప్రిఫర్ చేస్తారు, ఎలాంటి పెయిన్ మెడికేషన్ కావాలి, ఎపిడ్యూరలా, పెయిన్ కిల్లర్సా, తర్వాత సీ సెక్షన్ డెసిషన్ తీసుకునే ముందర ఎంతసేపు డెలివరీకి టైం తీసుకుంటారు, అండ్ డెలివరీ రూమ్ అట్మాస్ఫియర్ ఎలాగా ఉండాలి, లైట్స్ కావాలా వద్దా, మ్యూజిక్ ఉండాలా, మీ పక్కన మీ హస్బెండా, ఫ్యామిలీ మెంబరా, ఇలాంటి బోల్డ్ అనే టాపిక్స్ని ప్రిఫరెన్స్గా రాసుకెళ్ళచ్చు అనమాట. దీని బెనిఫిట్ ఏంటంటే మీరు మీ హస్బెండ్ బాగా అలసిపోయాక డెలివరీ తర్వాత చాలా మటుకు డెసిషన్స్ తీసుకోలేరు కాబట్టి నర్స్ ఆ డాక్యుమెంట్ని రెఫరెన్స్గా వాడి మీకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇండియాలో నేను మా ఫ్రెండ్స్ని కనుక్కుంటే ఈ ప్రాక్టీస్ లేదు అని తెలిసింది. సో హోప్ఫుల్లీ ఈ డిఫరెన్సెస్ అన్నీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి అవేర్ చేస్తాయని ఆశిస్తున్నాను. మీరు మీ డాక్టర్స్ని వెళ్ళి కరెక్ట్ క్వశ్చన్స్ వేసి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాను. సో త్వరలో మీ ముందర డెలివరీ కేర్లో ఉన్న డిఫరెన్సెస్ వీడియోతో మీ ముందర ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.